చాకలి ఐలమ స్ఫూర్తితో సమస్యలపై ఉద్యమించాలని జనజాగృతి సేన అధ్యక్షులు బంగారు కృష్ణ అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో చిట్యాల ఐలమ 125వ జయంతి సందర్భంగా కలెక్టరేట్ వద్ద ఐలమ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజికంగా వెనుకబడిన రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని బీసీ కార్పొరేషన్ బీసీ ఫెడరేషన్ సబ్సిడీ నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాలకృష్ణ ప్రవీణ్ సతీష్ రాజు నాగేష్ యాదగిరి విజయ్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. పోరాడినటువంటి ధీరవంత చాకలైలమ్మ ఆమె పోరాట దురాన్ని కాలముక్త బాంచంద అని చెప్పి ఆ రోజుల్లో దేశముఖులకు పట్వారీలకు అందరికీ వాళ్ళ దగ్గర చాకలి చేస్తున్న గట్టి చాకలి చేస్తున్న వాళ్ళందరినీ చైతన్యం చేసి వాళ్ళ చేతికి గొడ్డలు ఇచ్చి అదేవిధంగా తుపాకులు అందజేసి ఈరోజు పేద ప్రజలందరూ కూడా భూమి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆ రకంగా బీసీలకు అందరి బీసీలకు లోన్లు మంజూరు చేయాలి అని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాబట్టి ప్రభుత్వం ఈరోజు 1000 కోట్ల రూపాయలు ఇతర రంగాల ఖర్చు పెడుతుంది, కానీ ఈరోజు అట్టడుగున్న పేదలకు నిధులు ఖర్చు పెట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఈరోజు అభివృద్ధి అంటే ఖాళీ హైదరాబాద్ మాత్రమే చూపించి అభివృద్ధి చేస్తున్నామని చెప్పి చెప్పడం కాదు. అభివృద్ధి అంటే ఈరోజు పేద ప్రజల జీవితాల్లో వెలుగులు రావాలి, ఆ రకంగా వాళ్ళ పేద స్థితిగతులు మెరుగుపడితేనే అభివృద్ధి. కాబట్టి ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకొని ఈరోజు బీసీల అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను.